క్లెయిమ్ నెంబరు 177/2024 అన్న సెక్షన్ 331 అంటే దొంగతనం సంబంధించిన కేసు. ఇది వచ్చేటప్పటికి ఒకటిన్నర సవర ఇది ఫస్ట్ది ఇవ్వా, ఇది తక్కువ, ఇది 77/24 ఇది దీంట్లో వచ్చేటప్పటికి 1.5 crore సంబంధించిన గోల్డ్ చైన్. ఇది మీకు ఒక 6 months బ్యాక్ ఎలక్షన్ ముందు ఒక పాప ఒక 3 పిల్లల్ని విజయవాడ తీసుకెళ్తాయి. విజయవాడ తీసుకెళ్ళి ఆ చిన్నపిల్లలు వాళ్ళంతా ఆడుకొని సాయంత్రానికి తిరిగి రాకపోతే వాళ్ళ మీద మనం అంతా ఫోకస్ చేసి వంటల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కేసు ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళని సెక్యూర్ చేస్తాం. ఆ సెక్యూర్ ఎక్కడ చేసినట్టే విజయవాడ పోయి ఆ అమ్మాయి ఒక పిల్లవాడు అయితే తిరిగి వస్తాడు, ఇంకొక ఇద్దరు పిల్లలు అమ్మాయి కలిసి వస్తామంటే మేమే 3 టౌన్ రైల్వే స్టేషన్ దిగంగానే పట్టుకొని డీసీపీ గారు హ్యాండిల్ చేస్తాం. అదే పాప ఒక 15 డేస్ బ్యాక్ మన గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్ళి అక్కడ ల్యాబ్ సంబంధించిన టెక్నీషియన్స్ ఉంటారు, వాళ్ళంతా ల్యాబ్లోకి వెళ్ళినప్పుడు ఈ ఆర్నమెంట్స్ పెట్టుకోకుంటారు. ఈ ఆర్నమెంట్స్ అనేది పర్సులు గిరిసులు అన్నీ ఒక చోట పెడతారు, హ్యాండ్ బ్యాగ్స్ అయింది. వాటిలోంచి ఒక బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళు మనకు ఒక రిపోర్ట్ ఇచ్చారు, ఆ రిపోర్ట్ మేము కేసు కట్టాము. కేసు కట్టిన తర్వాత మనకి సీసీ క్యామ్ అనేది ఎంత విలువైనది చెప్తాయి. ఈ దాంట్లో వాళ్ళు వచ్చి ఎత్తుకొని చూసుకున్నా కూడా ఐడెంటిఫై కాదు. దాంట్లో సీసీ క్యామ్ చూడాలంటే కేసు లేని మేము చూడని అంటారు వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా కూడా. అయితే మేము కేసు రిజిస్టర్ చేసుకుని అవన్నీ వెరిఫై చేస్తే ఒక పాప తీసుకొని వెళ్తున్నట్టుగా ఐడెంటిఫై అయింది. అమ్మాయిని ఎవరైనా చెప్తే మాకు ఎవరికి ఐడెంటిఫై కాదు ఫస్ట్లో. తర్వాత దాన్ని గమనిస్తూ ఉండగా ఫలానా ఆమెని చెప్పి మా వాళ్ళు కూడా రాలేదు. వేరే ఒక సిచ్యువేషన్లో మళ్ళీ అమ్మాయి అదే ప్లేస్కి రావడం, అమ్మాయిని ఐడెంటిఫై చేయడం, మా వాళ్ళు హాస్పిటల్ స్టాఫ్ పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత ఇక్కడ తీసుకొస్తాం అమ్మాయిని. ఇక్కడ తీసుకొస్తే అమ్మాయిని నేను ఈ అమ్మాయిని ఎక్కడ చూశాను, నువ్వు ఆ కేసులో ఉన్నావు కదమ్మా అంటే అవును సార్ నేను ఆ కేసులో ఉన్నాను అని అమ్మాయి. అంటే తల్లిదండ్రులు కూడా అమ్మాయిని పూర్తిగా వదిలేశారు. ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఇక్కడి నుంచి వాళ్ళ అత్తగారు కడపలో ఉన్నారని చెప్పి, వాళ్ళ అత్తయ్య వాళ్ళ నాన్న చెల్లెలు వాళ్ళు బంధువులు అక్కడ ఉన్నారని చెప్పి అక్కడ పోయి ఈ చైన్ వాళ్ళకి ఇస్తారు. చైన్ ఇచ్చేసి అక్కడ వాళ్ళు దాన్ని కదిరి తీసుకెళ్తారు, కదిరి తాడిపత్రి దగ్గర కదిరి అక్కడ తీసుకెళ్తే అక్కడ నుంచి మా వాళ్ళు పోయి రికవర్ చేసుకొని తీసుకురావాల్సి వచ్చింది. ఒక చిన్న ఐటెము ఒక సీసీ క్యామ్ ఉండడం వల్ల విలువైన ఐటెం మనం ఇన్ఫర్మేషన్ ఈజీగా చేయగలిగాం. అదేవిధంగా ఈ చైన్ కూడా ఇది 2.5 crore సంబంధించింది. ఆమె చుండూరు సంబంధించేవాడిది, చుండూరు సంబంధించిన ఒక ఊర్లో ఆమె ఆశా వర్కరు. వాళ్ళ కూతురు డెలివరీ కోసము అదే హాస్పిటల్కి వస్తే ఆ హాస్పిటల్లో చైన్ పక్కన పెట్టేసేది, బ్యాగ్స్ అన్నీ పక్కన పెట్టేసి డెలివరీ రూమ్లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఈమె లోపల పోయి బయటకు వచ్చే లోపల అదే హాస్పిటల్లో పనిచేసే వర్కరు సేపరు ఆయా ఆమె సేమ్ ఇట్లానే తస్కరిస్తుంది. అది కూడా సీసీ క్యామ్ ద్వారా మేము ఐడెంటిఫై చేసి ఈ 2.5 crore సంబంధించిన గోల్డ్ కూడా రికవర్ చేసాం. అవి కూడా తీసుకొచ్చి పొదవ పెడుతుంది, పొదవ పెట్టి డబ్బులు తీసుకుంటుంది, డబ్బులు కొట్టుకుంటూ వాడేస్తుంది. వాళ్ళని పోయి కేసులు ఉన్నాయని చెప్పి చెప్తే వాళ్ళు ఐడెంటిఫై ఇస్తారు. అంటే మేము చెప్పేదంటే సీసీ క్యామ్స్ ఉండడం వలన ఈజీగా మనం ఐడెంటిఫై చేసి కేసెస్ని పెద్ద గుట్టును కూడా ఈజీగా ఛేదించవచ్చు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా సీసీ క్యామ్స్ పెట్టుకోవాలని అందరినీ మేము అందరికీ సలహాలు ఇస్తాము. దయచేసి అందరూ ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాం.